Namaste, welcome back to our channel Lavanya's Traditionals. ವಿಷ್ಣು ಸಸಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವ ವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ಅಂಟೂ ಏ ಕಾರ್ಯಂ ತಲೆಪೆಟ್ಟಿನಾ ನಿರ್ವಿಘ್ನಂಗಾ ಮುಂದುಕು ಕೊನಸಾಗಾಲನಿ ಮಾನವುಲೇ ಕಾದು ದೇವದೇವಾದುಲು ಕೂಡ ಗಣನಾಥನ್ನು ವೇಡುಕುಂಟಾರು. ತದೇಕ ದೀಕ್ಷತೋ ತಪ್ಪಿಂಚೇ ವಾರಿಕಿ ವಿಜಯೋಸ್ತಮ ಅಂಟೂ ವರಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಸ್ವಾಮಿ ಚಲ್ಲನೆ ದೀವನಂದಿಸ್ತಾರು. ಮನ ಸಂಸ್ಕೃತಿಲೋ ಪಂಡುಗಲು ಉತ್ಸವಾಲು ಪ್ರಧಾನ ಅಂಶಾಲು. ವೀಟಿಲೋ ಸಾಮಾಜಿಕ ప్రయోజనాలు అనేకం. వీటి సంప్రదాయంలో లోతైన తాత్వికాంశాలు ఉపాసనాపరమైన మర్మాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో కుటుంబపరమైన ఆత్మీయతలు సామాజికమైన ఐక్యతాభావాలు కూడా ద్యోతకమవుతాయి. ఎవరి పనులతో వాళ్ళు సతమతమవుతూ క్షణం తీరిక లేకుండా కనీసం పక్కింటి వారితో సంబంధం లేకుండా బతుకుతున్న మనం కనీసం ఈ పండుగల రూపేణా ఆత్మీయంగా ఉంటున్నాం. భాద్రపద మాసం వచ్చింది అంటే వీధి వీధిన వినాయకుని మండపాలు పెద్దలు పిల్లలు చేసే హడావిడి కన్నుల పండుగగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మా గణేష్ గ్రాండ్ అపార్ట్మెంట్ నందు కూడా మా బుజ్జి వినాయకుడికి మండపాన్ని ఏర్పరిచి 5 రోజుల పాటు ధూపదీప నైవేద్యాలతో పాటు సంగీత నృత్య ప్రదర్శనలు పిల్లలకి డాన్స్ పోటీలు భోజనాలతో ఎంతో సంతోషంగా జరుపుకున్నాం. మరి ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం. Thank you.
ఎలా ఉందండి? సూపర్గా ఉంది కదా, తగ్గేదిలే. ఓకే, మా గణేష్ గ్రాండ్ అపార్ట్మెంట్ అందరి తరఫున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఐ ఫర్గట్ టు టెల్ యూ, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్సో. మీ లావణ్య, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.